ప్రైజ్ లార్డ్ మా ప్రియ స్నేహితులారా యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాం సర్వలోకమునకు సువార్త ప్రకటించండి అని ప్రభువారు అన్నాడు కదా ఈ రీతిగా ఆన్లైన్లో లేకపోతే యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా లైవ్లో సర్వలోకమునకు సువార్త ప్రకటించేటువంటి కృప ప్రభు ఇచ్చినాడు కదా దేవునికి మరి స్తోత్రములు ప్రభువారు నమ్మకమైనటువంటి వాడు ఆయన కృపా సన్నిధిని అనుగ్రహింపజేసి తన నిత్యమైన కొరకై ప్రభువారు సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు ఈ సువార్త వాక్యములో ఒక మాట చూస్తాము యెషయా గ్రంథము 53వ అధ్యాయము చూడండి 5వ వచనం మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగొట్టబడెను మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ప్రియులరా యెషయా గ్రంథకర్త కొన్ని 100ల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క త్యాగాన్ని ఆయన సమర్పణని లేకపోతే ఆయన పొందవలసినటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తూ వస్తూ ఏమంటాడంటే ఇక్కడ మన దోషములు బట్టి నల్లగొట్టబడెను యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు నల్లగొట్టబడినాడు మనకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకనంటే మన యొక్క పాపములను బట్టి మన యొక్క దోషములను బట్టి మన యొక్క అతిక్రమములను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు నల్లగొట్టబడుతూ వచ్చినాడు చూడండి అనగా ఎంతగా యేసుక్రీస్తు ప్రభువారు మనుషులను ప్రేమిస్తున్నాడు మనుషులను ఎంతగా ఆయన లేకపోతే కనికరిస్తున్నాడు వరల దయ చూపిస్తున్నాడు మనకు అర్థమవుతుంది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే మనం నల్లగొట్టబడకూడదు మన మీద ఆ శిక్ష పడకూడదు ఆ శిక్షకి మనము గురి కాకూడదు అనేటువంటిది ఆయన ఆలోచన అది ఆయన ప్రేమ అంతగా ప్రభువారు మనల్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు ప్రేమించడమే కాకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనంలో అతనిని నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను చూడండి ఏంది నిమిత్తమై మనమందరం ఎవరము ప్రియులరా పాపములో చీకటిలో అంధకారంలో పాప సంబంధం జీవితంలో జీవించేటువంటి వారు కనుక మన కొరకే మన నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభువారిని తనన దేవుడు నల్లగొడుతూ వచ్చినాడంట ఎంత అద్భుతమైన ప్రేమ ఈ రీతిగా నీకు నాకు విడుదల కలిగింది నువ్వు నేను విమోచించమన్నాం నువ్వు నేను పరసంబంధమైన వారమైనా నీకు నాకు విడుదల కలిగింది నీ నా బాబులు క్షమించమన్నాయి నువ్వు నేను శుద్ధులమైనా ఇలాంటి ధన్యత ప్రభువారు మనకి ఇచ్చినాడు దేవుని స్తోత్రములు ప్రియుడా నువ్వు ఎట్లా ఉన్నావు నీ జీవితంలో దేవుని యొక్క ప్రేమను పొందుకునే స్థితి ఉందా లేకపోతే రక్షణ మనసు పొందిన స్థితి ఉందా పాపక్షమాపణ పొందిన స్థితి ఉందా యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు నల్లగొట్టబడినాడని ఎరిగినావా నీ పాప భారాన్ని కూడా ప్రభువారు మోచని నువ్వు గ్రహించినావా పాపం నిమిత్తమై పశ్చాత్తాపన్నావా లేకపోతే పాపానికి వచ్చేటువంటి జీతము మరణమని రోమీ రాసిన పత్రికలో మనం చూస్తాం ఆ పాపనికి వచ్చే జీతం నువ్వు భరించలేవు నువ్వు తట్టుకోలేవు నువ్వు తాళుకోలేవు అది వేదనకరమైనటువంటి స్థలం అది అగ్నిగుండమని పాతలమని ప్రలాపించే స్థలమని దైవ గ్రంథము తెలియజేస్తుంది ఆ స్థలానికి నువ్వు వెళ్ళకూడదని ప్రభువారిని ప్రేమిస్తున్నాడు ప్రభువారినితో మాట్లాడుతున్నాడు నీ బలితలు చూపిస్తున్నాడు నేను స్థరించాలని చక్కదిద్దాలని ప్రభువారు ఆశిస్తున్నాడు ప్రియుడా హృదయాన్ని కఠినం చేసుకునవద్దు అట్లా నీ జీవితాన్ని కొనసాగించుకునవద్దు ప్రభు దగ్గరికి రా మార మనసు పొందు పాపక్షమాపణ కొరకే ప్రభువాని వేడుకో లోకమ శాశ్వతమైనటువంటిది ఎప్పుడు ఉంటావో ఎప్పుడు పోతావో తెలియదు ప్రభు త్వరగా రానై ఉన్నాడు ఈ దుర్స్థితులు సంభవించక మునిపే నువ్వు లోకం వదలక మునిపే పశ్చాత్తాపడితే చాలు ప్రభు నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ పాపములు తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు నిన్ను నీతి మందిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నేను కడగడానికి సిద్ధంగా ఉన్నాడు ఇలాంటి ప్రభువాని నిరాకరించొద్దు ప్రియుడా నువ్వెవరువైనా నువ్వు ఏ స్థితిగతిలో ఉన్నా నీ పాపల నిమిత్తం పశ్చాత్తాపడితే నువ్వు మేలు పొందగలుగుతావు
లేకపోతే దానికి శిక్ష ఉంది, దానికి ప్రతిఫలం ఉంది. నువ్వేమాత్రం కూడా తప్పించుకోలేవు. ఎవరు తప్పించలేరు. తప్పించే నాదు లోకంలో ఎవరు లేరు. తప్పించేటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. యేసుప్రభువారు ఒక్కరే నిజ దేవుడు, సత్య దేవుడు, పరలోకానికి మార్గమైన దేవుడు, పాపని విడిపించే దేవుడు, పాపి కొరకే ప్రాణమిచ్చిన దేవుడు, పాపి కొరకే రక్తం కాచిన దేవుడు, చనిపోయి సమాధి చేయబడి తెలిచిన దేవుడు, ఏకైక ఒక్క దేవుడు, సత్య దేవుడు, పరలోకానికి మార్గమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఎవరో ఉన్నారనుకుంటున్నావా? ఎవరు లేరు అని అన్నాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడన్నాడు. నేనే పరలోకానికి మార్గమునన్నాడు. ఈ ప్రభువారిని ఎరగక, అంగీకరించక, రక్షించబడక, మారు మనసు పొందక ఏమి సాధించగలుగుతావు?